హాయ్ అండి నమస్తే ఈ టిప్స్తో పనులను తొందరగా చేసుకున్నాం అనుకోండి మనకి రెస్ట్ తీసుకోవడమే కాకుండా టీవీ చూసే టైం కూడా దొరుకుతుంది ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటి యూస్ఫుల్ టిప్ ఇంట్లో ఉండే డ్రెస్లు కానీ షర్ట్స్ కానీ స్వెటర్స్ పైన ఇలా దారపోగులన్నీ బయటకు లేచినప్పుడు ఈ ట్రిమ్మర్తో తో మనము ఇలా ఆన్ చేసి దానిపై ఉండే పోగులన్నిటినీ కూడా ఇలా తీసేయచ్చు దీనివల్ల డ్రెస్ అనేది పాడవకుండా తర్వాత మళ్ళీ మనము వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇలా డ్రెస్లకు పెట్టిన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి పచ్చిమిర్చిని మనము ఏదైనా స్నాక్స్లోకి కానీ దోశలోకి దేంట్లోనికైనా ఇలా వాడాలి అన్నప్పుడు ముందుగా పచ్చిమిర్చిని ఇలా చేతిలోకి తీసుకొని రెండు మూడు సార్లు రౌండ్గా అన్నాక దాంట్లో ఉండే విత్తనాలు అనేవి ఇలా మనం తీసేసామనుకోండి దాంట్లో ఒక్క విత్తనం కూడా ఉండదు అంతే కదండి మనము మిర్చి బజ్జీ వేసుకునేటప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మనము ఏదైనా స్నాక్ రెసిపీలోకి వేసుకున్నామనుకోండి కారం అనేది లేకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా తినవచ్చు మిర్చిలో కంటే సన్న మిర్చిలో కారం అనేది ఎక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇలా పచ్చిమిర్చిని కట్ చేసినప్పుడు కొద్దిగా వంట నూనెను చేతికి అప్లై చేసుకున్నామనుకోండి మనకి కారం అనేది అస్సలకే తగలకుండా ఉంటుంది నాలుగు వాటర్ బాటిల్ క్యాప్స్ ఏవైనా తీసుకున్నాక గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి మనము ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయడానికి ఫ్లోర్ని క్లీన్ చేయడానికి గ్యాస్ స్టవ్ని అటు ఇటు కదపడానికి ఈ క్యాప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఒక్కొక్కసారి ఈ గ్యాస్ స్టవ్కి వచ్చిన రబ్బర్లు అనేవి స్టిక్గా అతుక్కుపోతాయి కాబట్టి మనం తీయడానికి ఇబ్బంది పడకుండా అవి పాడవకుండా ఉండాలంటే ఇలాంటి వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ ని ఈ లెగ్స్ కి పెట్టేసేయాలి అయిపోయిన మ్యాచ్ బాక్స్లు ఉంటాయి కదండీ అవి వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇలా మ్యాచ్ బాక్స్కి పై బాగాన కానీ కింది బాగాన ఇలా డబుల్ గమ్ టేప్ని అతికించేసి కబర్స్లో కానీ బీరువాలో మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటే ఆ ప్లేస్లో ఈ మ్యాచ్ బాక్స్ని ఇలా సెల్ఫ్ కింద అతికించేసుకోవచ్చు మనం డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ ఏవైనా సరేనండి ఇలా చిన్న చిన్నగా ఉన్న వాటిని మనము ఈ మ్యాచ్ బాక్స్లో పెట్టేసామనుకోండి వెతకాల్సిన పని కూడా ఉండదు లేదా మనము ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గోల్డ్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు బీరువాలో డైరెక్ట్గా పెట్టకుండా మనకి టైం లేనప్పుడు ఇలా మ్యాచ్ బాక్స్లో పెట్టేసామనుకోండి ఎవ్వరికి కనబడకుండా కూడా ఉంటాయి మరొక యూస్ఫుల్ టిప్ వేస్ట్గా ఉన్న ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు నిమ్ముప్పుని తీసుకోవాలి ఇది అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది దీంతో పాటు వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా వేయాలి గ్యాస్ స్టవ్ యొక్క బర్నల్స్ అనేవి ఇలా నల్లగా జిడ్డుగా తయారైనప్పుడు ఇలా మనం వేసిన వెనిగర్ నిమ్ముప్పులో ఈ బర్నల్స్ని వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు నానబెట్టేసేయండి దీంతో పాటు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కానీ సర్ఫున్ కానీ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేయండి మనం వేసినవన్నీ కూడా వాటర్లో కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు వీటిని అలాగే ఉంచేసేయండి తర్వాత స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి ఇలా నీట్గా తయారవుతాయి ఇంకా ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ పాటు అలాగే ఉంచేసాం అనుకోండి ఈ నల్లటి మరకలు కూడా ఉండవు ఒక దువ్వెనని తీసుకొని ఈ దువ్వెనని ఇలా సాక్స్లో పెట్టేసేయండి మన ఇంట్లో ఉండే విండోస్ కానీ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదండి ఈ మధ్యలో ఇలా డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది ఇలా మనము దువ్వెన సహాయంతో ఈ డస్ట్ని అంతా కూడా క్లీన్ చేసామనుకోండి మన పని అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా ఎన్ని విండోస్నైనా కానీ డోర్స్నైనా క్లీన్ చేసుకోవచ్చు సమ్మర్ వచ్చేసింది కదండి మనము జాకెట్స్ ని కానీ స్వెటర్స్ ని ఇలా మడత పెట్టేసామనుకోండి స్పేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది ముందుగా జాకెట్ యొక్క ఇలా జిప్ ని పెట్టేసిన తర్వాత వీడియోలో చూపించిన మాదిరిగా ముందుగా ఇలా రెండు మడతలుగా మలుచుకోవాలి కింది భాగం నుంచి చిన్నగా రెండు మడతలు మలుచుకొని హ్యాండ్స్ ని కూడా ఇందులో పెట్టేసేయాలి ఇలా అన్నిటినీ ఒక దగ్గరికి చేర్చిన తర్వాత క్యాప్ ఉంది కదండి ఈ మడతను అంతటిని కూడా ఈ క్యాప్లో సర్దుకోవాలి ఇలా చేసిన తర్వాత క్యాప్కి వచ్చే దారం ఉంది కదండి దాన్ని ఇలా రౌండ్గా ముడివేశామనుకోండి ఈ జాకెట్ అనేది ఎక్కువ స్పేస్ తీసుకోకుండా చిన్న మడతగా ఉండటం వలన మనము ఎక్కడ పెట్టుకున్నా కూడా చాలా స్పేస్ అనేది మిగులుతుంది ఎలాంటి డ్రెస్లైనా కానీ ఇలాంటి స్మూత్ క్లాత్లను మనము డైరెక్ట్గా ఐరన్ చేయకూడదండి డైరెక్ట్గా ఐరన్ చేసామనుకోండి ఆ క్లాత్ అనేది ఇలా ఒక దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు షర్ట్స్ కానీ డ్రెస్లు అనేవి పాడైపోతూ ఉంటాయి ఏదైనా ఇలాంటి డ్రెస్లను ఐరన్ చేసేటప్పుడు ముందుగా ఒక టిష్యూ పేపర్ని ఒక మడతగా కానీ రెండు మడతలుగా మలుచుకొని వేయాలి లేదా న్యూస్ పేపర్ని అయినా వేసి అప్పుడు ఐరన్ బాక్స్తో ఐరన్ చేసామనుకోండి డ్రెస్లు అనేవి పాడవకుండా ఉంటాయి కాస్ట్లీ డ్రెస్లు కానీ కాస్ట్లీ శారీస్ని ఇలా మనము టిష్యూ పేపర్తో ఐరన్ చేసామనుకోండి అవి అస్సలకే పాడవకుండా ఉంటాయి సోరకాయ కానీ క్యారెట్ కానీ ఏవైనా పొట్టు తీసేటివి ఉన్నప్పుడు ఇలా పీలర్తో తీస్తాం కానీ చాలా వేస్ట్ అయిపోతుందండి ఇలా కాకుండా వాటర్ బాటిల్ యొక్క పై భాగాన కట్ చేసుకొని ఆ తర్వాత ఇలా తురుముకున్నాం అనుకోండి ఏదైనా వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా తక్కువ టైంలో మనము ఎన్నైనా తురుముకోవచ్చు చూసారు కదండీ పీల్లర్తో తురుముకున్న దానికి ఇలా వాటర్ బాటిల్తో తురుముకున్న దానికి వేస్టేజ్ అనేది ఎంత ఉంటుందో మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ మనం పెట్టుకునే స్పెడ్స్ అనేవి ఇలా మబ్బుగా డల్గా తయారైపోయినప్పుడు ఆలు ఉంటుంది కదండీ ఇలా ఆలును కొద్దిగా కట్ చేసి ఈ అద్దాలపైన రఫ్ చేసామనుకోండి ఎలాంటి మరకలు లేకుండా మబ్బుగా కాకుండా అద్దాలు అనేవి చాలా క్లియర్గా క్లీన్గా తయారవుతాయి ఇలాంటి జిన్ ప్యాంట్స్ని మనము మడత పెట్టాలంటే స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు ఇలా బ్యాగ్లో సర్దుకోవాలన్నా కూడా ఎక్కువ ప్లేస్ అనేది ఈ జీన్ ప్యాంట్లకే వెళ్తుంది ఇలా జీన్ ప్యాంట్ని ఫోల్డ్ చేసి కింద కూడా ఒక రెండు మూడు ఫోల్డ్ చేసిన తర్వాత ఈ పాకెట్లో పెట్టేసామనుకోండి జీన్ ప్యాంట్ అనేది చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది మనము ఒకటి తీసినా మరొకటి పెట్టినప్పుడు కూడా పడకుండా మడత అనేది చెరిగిపోకుండా ఉంటుంది ఒక వైపర్ స్టిక్ని తీసుకొని రెండు వైపులా ఇలా సాక్సులను వేసేయండి ఇప్పుడు ఈ సాక్స్ పైన కంఫర్ట్ని కొద్దిగా వాటర్లో కలిపి మంచి సువాసన వచ్చే లిక్విడ్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఏదైనా లిక్విడ్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా రెండు వైపులా వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే గోడల ఈ వైపర్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి గోడలు అనేవి చాలా నీట్గా ఎలాంటి డస్ట్ లేకుండా ఉంటాయి ఈ వైపర్ స్టిక్తో మనకి చాలా రకాల యూజెస్ అయితే ఉన్నాయి ఈ సాక్సులను వాష్ చేసిన తర్వాత మరొకసారి ఏదైనా లిక్విడ్ని వేసి ఇలా ఫ్లోర్పై ఉండే టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు మాప్ స్టిక్ కంటే ఇలాంటి వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకున్నామనుకోండి ఇలా అత్తుకపోయిన మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఇలా విండోస్ ని కానీ డోర్స్ని ని కూడా ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు చీపురు కట్ట కూడా యూస్ చేయకుండా మనము ఏదైనా ఇలా బీరకాయ పైన ఉండే పొట్టును కానీ దోసకాయ పై ఉండే పొట్టును తీసినప్పుడు ఒక్కొక్కసారి ఫ్లోర్కి అలాగే అత్తుకుపోతాయండి మనము చీపర్ కట్టతో కూడా ఊడ్చిన సరిగా ఆ పొట్టు అనేది రాదు కదా ఇలా వైపర్ స్టిక్తో గట్టిగా అనేసామనుకోండి ఇల్లు కూడా ఇలా నీట్గా ఉంటుంది మనము ఇలా చెత్తచాటలోకి వేసేసి డస్ట్బిన్లో పడేయవచ్చు ఎంత సన్నటి డస్ట్ అయినా కానీ ఇలా వేస్టేజ్ని అయినా ఈజీగా చెత్తచాటలోకి తీసుకోవచ్చు స్టూల్ కానీ టేబుల్స్ ఎవీ ఎక్కకుండానే ఇలా కింది నుంచి ఎవరి సహాయం లేకుండానే ఫ్యాన్కి పట్టిన జిడ్డును ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా వైపర్ స్టిక్కి రెండు సాక్సులను పెట్టేసి మనము ఇలా కింది నుంచి అనేసామనుకోండి ఫ్యాన్ అనేది చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది దీనికోసం మనము ఎలాంటి స్టూల్స్ కూడా ఎక్కకుండా ఇలా ఫ్లోర్ పై నుంచే క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని కూడా చాలా సులువైపోతుంది ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్